ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ రకంగా ప్రతి బీసీ పిల్లాడిని ఆదుకుందో, ఇప్పుడు అదే ఫీజు రీఎంబర్స్మెంట్ నీరు గార్చబడి ఏ రకంగా పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోతా ఉన్నారు అన్న సంగతి కూడా అన్న ఇదివరకే చెప్పింది. మనం అధికారం లేక దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల అధికారం లేక వచ్చిన తర్వాత చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో మొట్టమొదటిది ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పూర్తిగా ఇవ్వడం. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది పూర్తిగా ఇవ్వడమే కాకుండా మెస్ ఛార్జీలు, హాస్టల్ ఛార్జీలను కూడా పరిగణలోకి తీసుకుంటూ అవి కూడా సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు పంపించలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు అన్న కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రతి పిల్లాడికి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి తోడుగా ఉండే కార్యక్రమం కూడా చేయబోతాం. ముఖ్యంగా ప్రతి బీసీ కుటుంబంలో కూడా విప్లవం తెస్తుంది అని, మళ్ళీ పూర్వపు రోజులుగా మళ్ళీ మన పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడే పరిస్థితి వస్తుంది అని చెప్పి పూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఇంకా కన్నా ఇంకొకటి వాలేడి పాయింట్ కూడా ఇంకొకటి లేబలేదు, కార్పొరేషన్ అన్న సంగతి. నేను ఎవరికి నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రతి కులానికి కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి అందులో ఖచ్చితంగా మీకు కూడా కార్పొరేషన్ అనేది ఉంటుంది. దాని గురించి వేరే ఆలోచన, వేరే డౌట్ కూడా ఉండాల్సిన పని. మొదటి సంవత్సరం గ్రామ సెక్రటేరియట్లు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ నెలకొల్పుతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లలో పనిచేసే వాళ్ళను 10 మంది పిల్లలను ఆ ఊరు నుంచే తీసుకుని, ఆ ఊరు నుంచే ఆ 10 మంది పిల్లలను అదే గ్రామ సెక్రటేరియట్లో పెడతాం. పెట్టి ట్రాన్స్పరెంట్ విధానంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా చూడాలన్నా, ఏది జరగాలన్నా కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా, అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే అది శాంక్షన్ అయ్యేట్టుగా, ఎందుకంటే అది అదే గ్రామంలోనే ఉంటుంది, ఆ సెక్రటేరియట్ అదే గ్రామంలో ఉంటుంది కాబట్టి పూర్తి ట్రాన్స్పరెన్సీతో అది జరుగుతుందన్న నమ్మకంతో నేను చెప్తా ఉన్నా. దీనివల్ల ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఈ గ్రామ సెక్రటేరియట్ నెలకొల్పి 2వ సంవత్సరం నుంచి మనం చేయబోయేది ఏమిటంటే ప్రతి 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు ఎస్సీ కులం, ఎస్టీ కులం, బీసీలు అందరూ మైనారిటీస్ సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కలకు 45 లోన్ల రూపంలో కాకుండా ఉచితంగా అందేట్టుగా సాచ్యురేషన్ పద్ధతిలో చేస్తాం. ఆ సాచ్యురేషన్ పద్ధతి అచీవ్ కావడం కోసం 1,000,000,000 రూపాయలైనా ఇస్తాం. అది 2,000 కావచ్చు, 800 కావచ్చు, 1,000 కావచ్చు, ఆ నెంబర్ ఎంతో నాకైతే తెలీదు. అది కులాన్ని బట్టి, వాళ్ళ జనాభాను బట్టి ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది. తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాను. ఫీజులకు సంబంధించి మీకు ఎటువంటి అవస్థ లేకుండా పూర్తిగా ఎవరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి, రూపాయి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా తోడుగా ఉంటారని కూడా నాకు ఇస్తాను. నవరత్నాల్లో నుంచి మిగిలిన వేటి అన్ని కూడా ఎలాగూ చెప్పాను, దానివల్ల ఎలాగూ మంచి జరుగుతుందని సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నాను. అందరికి అత్యంత ప్రియమిత్రుడు ముఖ్యమంత్రి అభ్యర్థి చూసావా సార్, అంచేత మా తాతగారు మా కులస్తులంతా కలిసి ఆయన్ని ఇక్కడ ఎమ్మెల్యేగానే ఓడించేశారు సార్. సార్ అలాగే పెద్ద పేరు ఉన్నటువంటి బాలయ్య కూడా మరి మమ్మల్ని తృణీకరించి ఆయన వేరే సామాజిక మా 2 జిల్లాలని కూడా మీరు ప్రత్యేక అభినందనతో మరి మా బోస్ గారి నాయకత్వం మీద తప్పకుండా పనిచేస్తాను. బోస్ గారు ఖచ్చితంగా మంత్రి కూడా అవుతాడు అది. బోస్ గారు ఖచ్చితంగా మంత్రి కూడా అవుతాడు అది.